అలా పార్ట్స్ అన్నీ తీసి చూపిస్తుంది, ఇది నెక్ దమ్మా, ఇది హ్యాండ్స్ కి, ఇట్లా ఇట్లా అన్ని. అయితే ఉక్స్ పట్టీ వెనక కట్ చేస్తారు కదా బ్లౌజ్ ఇది, ఈ ఉక్స్ పార్టీ కానీ తీద్దామని పక్క పెట్టింది అనమాట. పక్క పెడితే నేను చూసిన, నేను ఆల్రెడీ ముందరే చూసిన, ఏంటబ్బా శివలింగం లాగా వచ్చింది అని చూసిన నేను. ఆమె చూసుకోలేదు, తర్వాత నాకు చెప్పింది అనమాట, తీస్తుంది ఇది పీసిది, ఏంటి శివలింగం లాగా వచ్చింది ఇది, ఇట్లా ఎట్టెట్లా వచ్చింది, అమ్మో ఇదేందో ఇట్లా వచ్చింది, నాకు వద్దు నువ్వే తీసుకెళ్ళు అని అన్నది. అంటే సరేలే అని నేనే తీసుకొచ్చిన. తీసుకొచ్చిన నాకు చాలా సంతోషం అనిపించింది, ఏంటి శివుడు లింగం లాగా వచ్చింది, అందరికి వస్తుందా ఇట్లానే, లేకుంటే చెప్పండి మీరు కామెంట్లు, అందరికి ఇట్లానే వస్తుందా, లేకుంటే అంటే బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇది అని ఇట్లా అనుకున్నాను అనమాట. ఏంటి నిజమేనా, అబ్బాయి ఎంత సంతోషం వేసిందంటే శివుడు మా ఇంటికి వచ్చిండా, మమ్మల్ని మెచ్చుకొని వచ్చిండా ఇట్లా అని. చూడండి ఇది ఇప్పుడు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది, 12 13 సరికి గుర్తులేదు నాకు. 2008లో వచ్చింది, 2008లో చిలుకూరులో మేము 2007లో ఉన్నాం, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాం అన్నమాట 2008లో. వచ్చిన నెలకు ఏమో ఆ ఇంట్లోకి ఇల్లు మొత్తం అంత ముందు సున్నాలు అన్నీ వేపించుకొని వచ్చినాం అనమాట. 2 నెలలు అంతే, 2 నెలకు నెలకు మరి గుర్తులేసరిగా వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడైతే కొత్త ఇల్లు అయితే ఏదైతే సున్నం వేసుకుంటాం కాబట్టి పాల్గొనిపించుకునే వాళ్ళం అనమాట వచ్చినప్పుడు. ఇక అట్లా నెలకి ఇంక నేను బ్లౌజులు నేర్చుకుందామని వెళ్ళేదాన్ని అనమాట. అట్లా వెళ్ళినప్పుడు ఇంక ఈ పీస్ ఇట్లా వచ్చిందనమాట. ఇట్లయితే ఇంక ఎంత సంతోషం అనిపించింది, ఇది అందరికి వస్తుంది కదా, ఇక మనకేనా లేకుండా అందరికి వస్తుందా అన్నట్టు భగవంతుడు కూడా ఈ రూపమే కాదు నేను ఇంకో రూపంగా చూపిస్తా అని చూపించింది అనమాట.